every successful person know what he wanted and every day he work for it. Every day he work for it. If you don't know what you want, you won't get them. నీకు ఏం కావాలో నీకు తెలియకపోతే అది నీ జీవితంలో ఎప్పటికి రాదు. Every successful person know what he wanted and every day he work for it. Every day he work for it. Each day becomes the reasons for your success. Your every day becomes the reason for what your life is going to be success. నే జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ చేయాలా? పిజ్జా కావాలా బర్గర్ కావాలా అంటే ఏమంటారు? కొంతమంది పిజ్జా అంటారు, కొంతమంది బర్గర్ అంటారు, కొంతమంది రెండు కావాలి అంటారు. కానీ ఒక్కటి చెప్పండి, ఎవరికి ఏది నచ్చితే అది కావాలంటారు. జాబ్ నచ్చితే జాబ్ చేయాలంటారు, బిజినెస్ నచ్చితే బిజినెస్ చేయాలంటారు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. ఒకవేళ మీరు ఒక మంచి స్కిల్స్ నేర్చుకున్నారు, ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు, రేపటి రోజున ఆ స్కిల్స్ ఇంకా పెంచుకుంటే ఇంకా కొత్త జాబు వెతకడానికి మీకు ఎక్కువ కూడా మోమాట పడరు. 100% కొత్త జాబ్ వెతుకుతారు, దాంట్లో చేస్తారు. కానీ ఒక దగ్గర జాబ్ వచ్చింది, స్కిల్స్ మాత్రం జీరో, నాలెడ్జ్ లేదు, ఉన్న జాబు కాపాడుకోవడానికే సతమతం అవుతుంటారు. సో అందుకోసం ఆల్వేస్ ఎవరైతే స్కిల్స్ పెంచుకుంటారో వాళ్ళకి ఎప్పటికైనా జాబ్ వస్తుంది, అండ్ ఎంత పెద్ద జాబ్ అన్నా వాళ్ళు చేయగలుగుతారు. అలా రిస్క్లో ఇంకోటి బిజినెస్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఈ రిస్క్ తీసుకోవాలని మీ డిఎన్ఏలో లేకపోతే, బ్లడ్లో డిఎన్ఏలో లేకపోతే మీరు దయచేసి బిజినెస్ చేయకండి, జాబ్ చేసుకోండి, మంచిగా బాగుంటుంది. నెక్స్ట్ మనీ, మనీ చూడండి. నో మ్యాటర్ హౌ మచ్ స్కిల్ పర్సన్ యు ఆర్, ఓకే, ప్రమోట్ ఇన్ యువర్ జాబ్ యు నీడ్ టు వెయిట్ సటన్. నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు సటన్ లెవెల్ వరకే ప్రమోట్ అనేది అవుతావు, సటన్ లెవెల్ వరకే నువ్వు డబ్బులు అనేది సంపాదించగలుగుతావు. ఎందుకంటే గ్రోత్ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత జాబ్లో ఆగిపోతుంది. కానీ బిజినెస్ ఏదైతే ఉందో ఫాస్ట్గా గ్రో అవుతావు, అండ్ బిజినెస్లో నీకు గ్రో కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ సంపాదించడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. డబ్బులు ఏది బిజినెస్లో, జాబ్లో లిమిటెడ్. ఓకే, ఎఫర్ట్స్, ఇఫ్ యు ఆర్ ఏ ఎంప్లాయ్ దెన్ యువర్ వర్క్ విల్ బి లిమిటెడ్ అండ్ యువర్ వర్కింగ్ అవర్స్ అండ్ హాలిడే విల్ బి ఫిక్స్. నువ్వు ఒక ఎంప్లాయ్ అయితే నీకు లిమిటెడ్ వర్క్ ఉంటుంది, లిమిటెడ్ టైంలో చేసుకోవాలి, అట్లనే నీకు హాలిడేస్ కూడా ఉంటాయి. కానీ బిజినెస్లో అట్లా జరగదు. బిజినెస్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇఫ్ యు వాంట్ టు సెట్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ దెన్ వర్క్ విల్ బి ఇన్ఫైనైట్. అంటే అంతులేనంత వర్క్ మీకు ఎక్కువ వస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉండాలన్నమాట. అంటే మీ వర్కింగ్ అవర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, అలానే మీకు హాలిడేస్ కూడా ఉండవు అన్నమాట బిజినెస్లో. ఓకే, స్టార్టింగ్ డేస్ బిజినెస్లో మినిమం 16 గంటలు కూడా పని చేయవలసి వచ్చినా పని చేయాల్సిందే బిజినెస్లో. ఎందుకంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి రేపటి రోజున, స్టార్టింగ్ ఇలా ఉంటుంది కానీ రేపటి రోజున వీళ్ళకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ జాబ్ చేసే వాళ్ళకి ప్రజెంట్లో టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్యూచర్లో టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా వీళ్ళు పనిచేస్తూనే ఉండాలి. అది జాబ్ చేసే, జాబ్ చేసే వాళ్ళకి నువ్వు ఏంటంటే, నువ్వు లీవ్ తీసుకోవాలనుకుంటే నువ్వు పర్మిషన్ అనేది పెట్టుకోవాలి. ఆ పర్మిషన్ పెట్టుకున్నప్పుడే నీకు లీవ్స్ అనేది దొరుకుతాయి, దాన్ని బేస్ చేసుకొని నువ్వు లీవ్ అనేది తీసుకోవాలి. కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడేలు తీసుకోవచ్చు, కానీ రియాలిటీలో వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు? నేను లీవ్ తీసుకుంటే నేను హాలిడే పోతే మళ్ళీ నా బిజినెస్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ నేను గ్రౌండ్ నుంచి వర్క్ చేయాలి. అందుకోసం ఈ లీవ్లు తీసుకోరు. పండుగల పేరెంటాలు వచ్చినా కూడా వీళ్ళు పని చేసుకుంటూ కూస్తారు. ఎందుకంటే బిజినెస్ ఓనర్ ఆల్వేస్ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ పైన వర్క్ చేస్తుంటారు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ ఎంప్లాయీ, యువర్ ఫ్రీ టైమ్ ఆర్ బిజీ టైమ్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ లోడ్ అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఫిక్స్డ్ లీవ్స్. నువ్వు ఒక ఎంప్లాయీ అయితే నువ్వు ఫ్రీ టైం అనేది నీ వర్క్ బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది, అలానే నీకు అనేది ఫిక్స్డ్ లీవ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి 5th, రెస్పాన్సిబిలిటీ. ఇన్ ఎనీ కంపెనీ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ విల్ బి బాస్, బికాస్ అతని ఎంటైర్ బిజినెస్ అనేది అతని భుజాల పైన క్యారీ చేయాలి కాబట్టి. ఏ బిజినెస్లో అయినా సరే
రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఏ ఆర్గనైజేషన్ సరే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఏ కంపెనీలో సరే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అదే యజమాని బాస్. ఎందుకంటే అతను అందరివి భుజాలపైన తీసుకొని పోవాలి, జీతాలు ఇవ్వాలి, చూసుకోవాలి, కస్టమర్లను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ రెస్పాన్సిబుల్ చిన్న పని వారికే ఉంటుంది, రెస్పాన్సిబుల్ లిమిటెడ్ గా ఉంటుంది. ఆ పని ఫినిష్ చేస్తే నీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. కానీ బిజినెస్ ఓనర్ అందర్ రెస్పాన్సిబిలిటీ ఈయన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అండ్ బిజినెస్ ఓనర్ ఆల్వేస్ లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే బిజినెస్ లో 7 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి మార్కెటింగ్, రెండోది సేల్స్, మూడోది వచ్చేసి ఆపరేషన్స్, నాలుగోది వచ్చేసి R&D, ఐదోది వచ్చేసి అకౌంట్స్, దాని తర్వాత నెక్స్ట్ HR, దాని తర్వాత మేనేజ్మెంట్. ఓకే, ఇవి 7 డిపార్ట్మెంట్లు అనేది బిజినెస్ ఓనర్ సక్రమంగా అతను చూసుకోవాలి, దాని గురించి నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే ఆ బిజినెస్ ఓనర్ అనేది టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అతనికి వస్తుంది. అండ్ 7th పాయింట్, సెక్యూరిటీ. ఇన్ జాబ్ ఎనీ టైమ్ కెన్ బి రిమూవ్డ్ బట్ బిజినెస్ వోంట్ షట్ డౌన్ సడన్లీ. ఇప్పటికిప్పుడే బిజినెస్ లాస్ కాదు, రాత్రే బిజినెస్ అనేది మూసేయరు. ఎందుకంటే బిజినెస్ షట్ డౌన్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది, అది కూడా బేస్డ్ ఆన్ ఆ పర్సన్ మిస్టేక్ చేసే దాన్ని బట్టి. ఓకే, సో మీరు ఈ 7 పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఫైనల్ కంక్లూషన్ కి రండి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, మీకు లిమిటెడ్ సక్సెస్ కావాలి, లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ రిస్క్, లిమిటెడ్ మనీ, లిమిటెడ్ ఎఫర్ట్స్, లిమిటెడ్ ఫ్రీడమ్, లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్, లిమిటెడ్ ఆపర్చునిటీస్, లిమిటెడ్ సెక్యూరిటీ కావాలంటే జాబ్ చేసుకోండి, ముద్దుకుంటారు. ఓకే, ఆ జాబ్లు అంటే ఇంకా ఏం చేసుకోవచ్చు తెలుసా మీకోసం? గవర్నమెంట్ జాబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కావాలంటే లిమిటెడ్ ఏది, శాలరీ, లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ మంచిగా ముద్దుగా గవర్నమెంట్ జాబ్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే, లేదు నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నా, ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నా, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నా, ఎక్కువ ఫ్రీడమ్ కావాలి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కావాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ కావాలి, అండ్ లైఫ్లో ఒక సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, అప్పుడే నువ్వు బిజినెస్ అనేది నువ్వు చేయొచ్చు. జాబ్ చేయొద్దు, నువ్వు బిజినెస్ చేయి. ఇవన్నీ వద్దంటే నువ్వు జాబ్ చేయి. హలో, జాబ్ చేయొద్దు లేదంటే చెయ్యాలి అని నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, రెండు కూడా చేసుకోవచ్చు, అదంతా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలంటే అందరికీ రికమెండ్ చేస్తున్న ఫస్ట్ జాబ్ చేయండి, తర్వాత బిజినెస్ చేయండి. ఎందుకంటే ఆ బిజినెస్లో డైరెక్ట్ వస్తే కూడా కస్టమ్ వాల్యూ మీకు తెలియదు. జాబ్ చేసుకొని అలా అనుభవించి తర్వాత బిజినెస్కి వస్తే అప్పుడు మీరు ఫేస్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఒకవేళ మీకు హ్యాపీనెస్ అనేది కొంచెం తక్కువ కావాలి అని అనుకుంటే మీరు జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీ విత్ లెస్ సెలెక్ట్ జాబ్. ఓకే, నాట్ హ్యాపీ విత్ లెస్, నేను తక్కువ దాంతో నేను సంతోషంగా ఉండలేను, నాకు ఎక్కువ సంతోషం కావాలి, ఎక్కువ ఫ్రీడమ్ కావాలంటే బిజినెస్ చేసుకోండి. క్లారిటీ ఇచ్చేసిన డిసిజన్ ఇక మీరు తీసుకోండి. ఓకే, సో బేస్డ్ ఆన్ 7 పాయింట్స్ వల్ల మీరు క్లారిటీ తీసుకోండి.